కేంద్ర మాజీ మంత్రి దివంగత కాక వెంకటస్వామి జయంతి అంబేద్కర్ విద్యా సంస్థల ఫౌండేషన్ డే హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో ఘనంగా జరిగింది. కాక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్, సెక్రటరీ వినోద్. ఈ కార్యక్రమంలో కాక కుటుంబ సభ్యులతో పాటు అంబేద్కర్ విద్యా సంస్థల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు పాడిన పాటలు, నవరాత్రి, బతుకమ్మ పండుగల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాక పట్టుదల, కృషి విద్యార్థులకు ఆదర్శమన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్. తాను పడ్డ కష్టాలు ఎవ్వరూ పడకూడదని అంబేద్కర్ విద్యా సంస్థలను కాక ఏర్పాటు చేశారని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు సరోజా. విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమన్నారు విశాఖ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ. మంచి అలవాట్లను చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలని చెప్పారు. లేబర్ కూలి పనికితో స్టార్ట్ చేసి తన జీవితము యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ లెవెల్ వరకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళగలిగారంటే తన పట్టుదల, కృషి, తన మీద తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఇవన్నీ విషయాలు మీరు నేర్చుకోవాలి. స్టూడెంట్స్, ప్రతి స్టూడెంటు మన కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలి. కాక గారు మన ఫౌండర్ చైర్మన్, ప్రతిసారి మనం మాట్లాడినప్పుడు హూజ్ యువర్ రోల్ మోడల్ అని అడుగుతాం. రోల్ మోడల్ అంటే మనము మన ఇందిరాగాంధీయో, మహాత్మా గాంధీయో, నెహ్రూజీ అట్లా చెప్పుకోని అవసరం లేదు మన స్టూడెంట్స్కి స్పెషలీ. ఎందుకంటే మన కాలేజ్లో, మన కాలేజ్ స్థాపించిన మన ఫౌండర్ చైర్మన్ గారు కాక వెంకటస్వామి గారు, ఆయనను చూసి నిలువెత్తు ధైర్యం మనం అక్కడి నుంచే తీసుకోవచ్చు. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆయన నుంచి తీసుకోవచ్చు. మన సరౌండింగ్ కాలేజెస్లో మీరు కంపేర్ చేసుకున్నట్టయితే చాలా ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఇంత బాగా, ఇంత ప్యాషనెట్గా నడుపుతున్నారని నేను అనుకోను. ఎందుకంటే మనం కంపేర్ చేసినట్టయితే ఫీజు కూడా చూస్తే వీఆర్ హ్యావింగ్ మినిమమ్ నో డొనేషన్. ఇవాళ రేపు మేము వింటూ ఉంటాను చిన్న చిన్న స్కూల్స్లో డ్రైవర్స్ పిల్లలు, ఎక్కడ చదివిస్తున్నావు, ఎంత కడుతున్నావు ఫీజు, 100,000 రూపాయలు కడుతున్నానమ్మా అంటారు. సో అట్లాంటి ఈ సిచ్యువేషన్ ఉన్న ఈ టైంలో మన కాలేజ్లో మినిమమ్ ఫీజ్ విత్ మ్యాక్సిమం బెనిఫిట్ మాకున్న ఇక్కడ మన మీ టీచర్స్ కూడా ఎంత మంచిగా ప్యాషనేట్ ఉన్నారంటే కాకగారి కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మన సైన్యం, ఒక బ్రాండ్ అంబాసిడర్. మీరంతా చదువుకొని బయటికి వెళ్ళి కూడా మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్స్. సో ప్రతి అవకాశం వచ్చిన దాన్ని తప్పకుండా వదులుకోకుండా ఇప్పుడు మన కాలేజ్లో ఎవరైతే మనకి 80% మార్క్స్ ఇస్తున్నారో వాళ్ళందరూ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్పాన్సర్షిప్స్. సో మీరు ఫీజు కట్టక్కర్లేదు. వన్స్ యూ గెట్ 80% ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచి మీరు ఫీజు కట్టక్కర్లేదు. మళ్ళీ 80% ఇన్ థర్డ్ ఇయర్, వాట్ ఎవర్ ఇన్ ఎవ్రీ క్లాస్, ఎండ్ ఆఫ్ ద క్లాస్ మీరు 80% ఇస్తే స్కూల్ పిల్లలకైతే ఫీజే లేదు. బట్ వీఆర్ రెడీ టు డూ వాట్ ఎవర్ మేక్స్ ఇట్ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడున్న మీ జర్నీ, మీ స్టూడెంట్ లైఫ్ స్మూత్గా జరగాలి, ఆనందంగా జరగాలని మా వంతు కృషి చేస్తూనే ఉన్నాము, చేస్తూనే ఉంటాము ఇంకా కూడా. మా తాతగారు కాకగారు చేసిన కృషి, ఆయన టైంలో ఆయన ఏ స్టేజ్ నుంచి అయితే కష్టపడి పైకి ఎదిగి మాకు ఇప్పుడు కంఫర్టబుల్ జీవితంలో ఉన్నాము, అదంతా మా తాతగారి గురించే. అయితే ఇప్పటివరకు స్టూడెంట్స్ ఎంతమంది మన గుడ్ హ్యాబిట్స్, మన పాజిటివ్స్, కాకగారు చేసిన హైలైట్స్ అన్నీ మనతో షేర్ చేస్తున్నారు. ఐ హ్యావ్ ఓన్లీ 1 పాయింట్ యాక్చువల్లీ టు ఆల్ యూ స్టూడెంట్స్. ఐ థింక్ నౌ 6th క్లాస్ అండ్ ఆన్వర్డ్స్ ఆల్సో స్టార్టెడ్, సో 6th నుంచి కూడా పిల్లలు వస్తున్నారు అండ్ చదువుకుంటున్నారంటే చాలా సంతోషమైన విషయము. ఒకటే పాయింట్ ఈరోజు నా మెసేజ్లో చెప్దాం అనుకున్నాను, అది ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ హ్యాబిట్స్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ రోల్ మోడల్స్. నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు హ్యాబిట్స్ అనేది చాలా ముఖ్యము. మనము చిన్ననాటి నుంచే స్కూల్లో ఉన్నప్పటి నుంచే హ్యాబిట్స్ అనేది మనము మంచి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకుంటే యాజ్ యూ గ్రో ఓల్డర్ మనము పెద్దగా అవుతున్నప్పుడు మనకు అవి సహకరిస్తాయి. అట్లాంటి హ్యాబిట్స్ ఏమైతే ఉన్నాయో ప్యాషనెట్గా మీరు ఎదిగి వెతికి దాన్ని ప్రాక్టీస్లో పెడితే లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. ఏ హ్యాబిట్స్ ఫామ్ చేసుకుంటారో, మంచి గిటార్ ప్లేయర్ అవుదాం అనుకున్నామో, చాలా చాలామంది చాలా బ్రహ్మాండంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసినారు,
అట్లా డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేస్తే యునో ప్యాషనెట్గా తీసుకొని చేస్తే బాగుంటుంది. ఐ సపోర్ట్ రిక్వైర్డ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విశాఖ. వీఆర్ వెరీ హ్యాపీ టు డూ. మేము టైమ్ టు టైమ్ ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంటాము. సో మీ మీద బట్టి ఉన్నది, మీరు ఎంత కృషి చేసి ఎంత ఆపర్చునిటీస్ తీసుకొని ప్రయత్నం చేస్తే మీకే అంత మంచిది. అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. మా మదర్, మా ఫాదర్ చాలా ఎంతూజియాస్టిక్గా కాక గారి ఉద్దేశాలని ముందు తీసుకెళ్తున్నారు. మా ప్రయత్నం కూడా అదే. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.